రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవి రమణాచారి సంబంధిత అధికారులు సిబ్బందికి సూచించారు. గురువారం నల్గొండ పట్టణంలోని ఈద్గా మసీదుల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. కావలసిన త్రాగునీరు, విద్యుత్ లైట్లు, పెయింటింగ్ తదితర పనులను త్వరగా పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈ అశోక్, నరసింహారెడ్డి, ఏసీపీ నాగిరెడ్డి, ఏఈ ప్రవీణ్, జేపీఓ ఖాదర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు ముర్తుజా, శంకర్, హరితహరం శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నల్గొండ నియోజకవర్గం కనగల మండల కేంద్రంలో ఉన్న మసీదులో రంజాన్ మాసం సందర్భంగా ప్రార్థనలో పాల్గొని ఆర్కేఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లి రామరాజు యాదవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదర సోదరిమణులు భక్తి శ్రద్ధలతో ఉపవాసం పాటిస్తారని, ఇఫ్తార్ విందు మత సామరస్యాన్ని సోదర భావాన్ని పెంపొందిస్తుందని వారు తెలియజేశారు. ముస్లిం సోదర సోదరిమణులకు ఈ సందర్భంగా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి ఎంపీటీసీ ఏరెడ్ల సరస్వతి, సుధాకర్ రెడ్డి, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అలీ, అక్రమ్, హైమద్, హజీ, ఇబ్రాహీం, అస్లాం గౌస్, ఉమర్, అక్రమ్, లతీఫ్, రిజ్వాన్, జానీ, జహంగీర్, రియాజ్, ఫయాజ్, జహీర్, జాకి, సమాజ్ షోయబ్, బీఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యదర్శి మండల పరమేష్, జయశంకర్, ఏటెల్లి సైదులు, నక్కా ఉపేందర్, క్రాంతి, దేశుడి వినోద్, నరేష్, సన్నీ, శ్రీనివాస్, శంకర్, శ్రీరాములు, నాగరాజు, వంశీ మరియు మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం మండలం వల్లల గ్రామానికి సర్దార్ సర్వాయి పాప నగౌడ్ విగ్రహ దాతగా తనవంతు సహాయంగా 100,000 రూపాయలు విరాళాలు ఇస్తానని ప్రకటించిన నల్గొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ జడ్పీటీసీ చందనం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ తండు సైదులు గౌడ్ అనంతరం గౌడ నాయకులు శాలవాతో సత్కరించి ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మాదకోని కవిత, రామలింగయ్య గౌడ్, మాజీ సర్పంచ్ కట్టగురి యాదగిరి, బోడిగ వెంకటేశ్వర్లు, పాలల గౌడ సంఘం అధ్యక్షులు కట్టగురి శ్రీను, నాగయ్య, ప్రశాంత్, భూపతి, వెంకటేశ్వర్లు, మాదకోని సైదులు, గోపి, దామోదర్, కొయ్యగురి రమేష్, వీరబాబు, రాములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల క్రితం ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఓ లెక్చరర్ పై విద్యార్థిని పేరెంట్స్ దాడి చేశారు. అకారణంగా దాడి చేశారని నిరసిస్తూ విధులు బహిష్కరించి లెక్చరర్లు ధర్నా చేపట్టారు. ధర్నాను చిత్రీకరిస్తున్న ఓ పత్రికా ఫోటోగ్రాఫర్ పై లెక్చరర్లు దాడికి యత్నించారు. ఘటనపై విచారణ చేపట్టినట్లు టూ టౌన్ పోలీసులు తెలిపారు. నల్గొండ పట్టణానికి చెందిన కందికొండ కర్ణాకర్, సరిత కూతురు యామిని నేపాల్లో జరిగిన అంతర్జాతీయ కబడ్డీ పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చింది. నిరుపేద కుటుంబానికి చెందిన యామినికి ఆ పోటీలకు వెళ్లడానికి ఆర్కేఎస్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించారు. మరియు త్వరలో గోవాలో జరిగే కబడ్డీ పోటీలకు పాల్గొనడానికి వెళ్తున్న ఆమెకు నేడు ఇంటికి వెళ్లి ఆమెని శాలువాతో ఘనంగా సత్కరించి ప్రయాణ ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేసిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లి రామరాజు యాదవ్. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దాసరి సాయి కుమార్, అంబర్ల శ్రీనివాస్, బొడ్డు సాయి, విశ్రాంత్, జక్కల నాగరాజు, దుగ్గ్యాల కిషోర్, శుంకరబోయిన సాయి, బొడ్డుపల్లి వైకంఠ మరియు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించే గంగాదేవమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి ఆర్కేఎస్ ఫౌండేషన్ ద్వారా 110,116 రూపాయలు ఆర్థిక సహాయం నేటి ఉదయం వారి గ్రామంలో కలిసి అందజేసిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లి రామరాజు యాదవ్. ఈ కార్యక్రమంలో నక్క సైదులు, మాజీ ఎంపీటీసీ నక్క యాదయ్య, నక్క పెద్ద వెంకన్న, నక్క సైదులు, నక్క ఎల్లయ్య, పగడి వెంకన్న, నక్క వినయ్, నక్క కేశవులు, మడిమత్య స్వామి, పుట్టపక్క శంకర్, పగడి వెంకన్న, నక్క వెంకటేశం, బుచ్చాల నాగరాజు గౌడ్, నారబోయిన పరశురాం, జాల సైదులు, కొత్తపల్లి గ్రామ యాదవ సంఘము నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భువనగిరి పార్లమెంటు స్థానం పరిధిలోని భువనగిరి జనగామ రైల్వే స్టేషన్ల అభివృద్ధి ఎంతో అవసరం. భువనగిరి స్టేషన్ తెలంగాణలోని ప్రముఖంగా రాకపోకలు సాగిస్తున్న రైల్వే స్టేషన్. యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. యాదగిరి గుట్ట తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజు వేల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. అలాగే భువనగిరి రైల్వే స్టేషన్ నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు నిత్యం హైదరాబాద్ కు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. జనగామ తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాగా ఏర్పడింది. ఇక్కడి నుంచి కూడా హైదరాబాద్ కు రోజు అనేక మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న భువనగిరి జనగామ రైల్వే స్టేషన్లను ఆధునికీకరించాల్సిన అవసరం ఉంది. ఈ 2 స్టేషన్లపై దృష్టి సారించాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలుగుదేశం పార్టీ అధినేత, జాతీయ అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. గురువారం తెలుగుదేశం పార్టీ నల్గొండ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎల్వి యాదవ్ కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం నియోజకవర్గం కోఆర్డినేటర్ ఎల్వి యాదవ్ ఆధ్వర్యంలో పానగల్లో గల చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం
कार्यक्रम की मुख्य अतिथि राष्ट्र प्रधान कार्यदर्शी तुम्मल मधुसूदन रेड्डी हाजर वो मालात हईदराबाद तलासरी आदा की चंद्रबाबुना चेसा कृषि मरव लेनीद ग्राम अभिवृद्धि की चंद्रबाबुना अहर्निश पाचेसा इला अखिल भारतीय विद्यार्थी परिषत् आध्वर्यंलो स्थानिक एचुरे श्रीनिवास स्मारक भवनलो समावेशं निर्वहिंचारु। ई कार्यक्रमंलो नल्गोंड जिल्ला कन्वर् आवुल संपत् कुमार मात्लाडुतू प्रत्येक तेलंगाण राष्ट्र साधनकै 1200 मंदि विद्यार्थुल आत्म बलिदानालपै पैन एर्पर्चुकुन्नटुवंटि तेलंगाण राष्ट्रंलो टीएसपीएससी पेपर लीकेजी जरिगि नेल रोजुलु कावस्तुन्न ई राष्ट्र प्रभुत्व निम्मकु नीरेत्तिनट्लुगा व्यवहरिस्तू टीएसपीएससी पेपर लीकेजी संघटन पैन जरिपिन सिट్ విచారణ నివేదికను బహిరంగపర్చాలి మరియు సిబిఐ చే విచారణ జరిపి లీకేజీ కుంభకోణంలో రాజకీయ జోక్యంపై ప్రభుత్వ పెద్దలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలి। టీఎస్పీఎస్సీ చైర్మన్ సెక్రటరీలను తొలగించిన తర్వాతే టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు। లేకుంటే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షంగా విద్యార్థి పరిషత్ ముందుండి గద్దె దింపే వరకు కూడా ఉద్యమాలు నిర్వహిస్తుందని హెచ్చరిస్తున్నామన్నారు। జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఆర్మర్ రిజర్వ్డ్ విభాగంలో 2018 బ్యాచ్ కి చెందిన కానిస్టేబుల్ గోలి నవీన్ గత కొంతకాలంగా కిడ్నీల సమస్యతో బాధపడుతూ సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్ నుండి డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు। ఇతనికి కిడ్నీ చికిత్స కొరకు సుమారు 50 నుండి 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలుపగా నవీన్ తో పాటు ఆర్మర్ రిజర్వ్డ్ విభాగంలో పనిచేస్తున్న తన తోటి సిబ్బంది అందరూ కలిసి మానవత్వంతో కానిస్టేబుల్ నవీన్ కి 65,000 రూపాయలు తన తల్లిదండ్రులకి ఆర్థిక సహాయం అందజేశారు। ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ అడ్మిన్ నరసింహాచారి, వెల్ఫేర్ ఆర్ఐ స్పర్జన్ రాజ్, ఆర్ఎస్ఐలు కళ్యాణ్ రాజ్, మతా శ్రావణి, ఏఆర్ఐఎస్ ఐ చిన్నబాబు, హెడ్ కానిస్టేబుల్ హఫీజ్ యాదగిరి, కానిస్టేబుల్స్ కిషన్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు। నగరేకల్ నియోజకవర్గ కేంద్రంలో రహమత్ నగర్ లో ఉన్న కౌసర్ మసీదులో పవిత్ర రంజాన్ మాసం ఉపవాసాలు ఉన్న ముస్లిం సోదరులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దైద రవీందర్, కాంగ్రెస్ పార్టీ నగరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్ పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో కేతేపల్లి మండల అధ్యక్షుడు కంపాసాటి శ్రీనివాస్ యాదవ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ గార్లపాటి రవీందర్ రెడ్డి, నామిరెడ్డి కృష్ణారెడ్డి, ఎంటీ యూసుఫ్, చింతల శ్రీనివాస్ యాదవ్, చెనగోని రాజశేఖర్ గౌడ్, వంటేపాక సతీష్, వంటేపాక నక్షత్, పందిరి సతీష్ మరియు మసీదు కమిటీ ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు। మనసులు మరణం చేసుకుంటూ అల్లాహ్ దగ్గరేటువంటి సందర్భం మాసం మాసం యొక్క పవిత్రమైనటువంటి రంజాన్ మాసం అల్లాహ్ యొక్క దయతో మనందరం కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆ భగవంతుని దయ అల్లాహ్ దయతో మనందరం కూడా ముందుకు పోవాలని దానికి మాలాంటి వాళ్ళను మరి మీ అందరం నుంచి సమాజం ఒక మంచి ఒక ఉన్నతంగా మనందరం కూడా అల్లా దయ ఒక ఆత్మ విశ్వాసంతో ఆత్మస్థైర్యంతో మనందరం కూడా ఒక మానసికంగా సుదృఢంతో మిగతా 11 నెలలకు ఈ నెల యొక్క మాసంతో ఆ దేవుడితో ఒకటి మన కష్టాలన్నీ తొలగి అంతా మంచి జరగాలని మరొకసారి ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు రంజాన్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మాసంలో మరొకసారి అందరికీ మంచిగా జరగాలని మంచిగా అల్లాడేట్టు మనందరం కూడా ముందు వారు మరొక్కసారి నాకు యొక్క ఈ యొక్క ఇస్తాం కార్యక్రమానికి నాకు అవకాశం కల్పిస్తుంది అందరూ కూడా మరొక్కసారి ఉద్యోగ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను।